సార్, ఇనీషియల్ స్టేజెస్లో ఏదైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బాలారిష్టాలు అనేవి కామన్గా ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీ అప్పుడు మీకు ఏం జరిగింది అని అంటే ఏం చెప్తారు? మేడం, చాలా రాంగ్ టైంలో మేము ఎంటర్ అయ్యారు. చాలా రాంగ్ టైం, చాలా ఎంత రాంగ్ టైం అంటే, సపోజ్ ఇప్పుడు ఓటీటీ చాలా ఫేమస్ అయింది కదా మేడం, 5 ఏళ్ల క్రితం ఓటీటీ పెట్టుంటే ఎవడైనా సక్సెస్ అయ్యేవాడా? ఇది కరెక్ట్ టైం, పాండమిక్ టైం. సినిమా థియేటర్లో సినిమాలు లేవు, సినిమా థియేటర్స్ లేవు. అది కరెక్ట్ టైం అంటే అది అదృష్టం. అది టైమింగ్ కూడా ఇంపార్టెంట్. మేము చాలా రాంగ్ టైంలో స్టార్ట్ అయ్యాం. 2002లో మేము స్టార్ట్ చేసాం. సైన్స్ తప్ప ఇంకో కోర్సు లేనటువంటి సిచ్యువేషన్స్ అవి. అంటే వేరే కోర్సులు ఉన్నాయి, ప్రాధాన్యత లేదు. చదువుకుంటే చాలా మంది సైన్స్ మ్యాథ్స్ కాకుండా ఇంకేం చదువుతారా? ఈ రెండింటితోనే మొత్తం కెరీర్ ఉందని చెప్పేవాళ్ళే 90% మంది. మేడం, అలా చెప్పినా పర్లేదు మేడం, కామర్స్ తీసుకున్న వాళ్ళు చిన్న చూపు చూస్తారు. నాకు అది కోపం. కామర్స్ తీసుకున్న వాళ్ళు చిన్న చూపు చూస్తారు, అదైనా పర్లా జాలీగా చూస్తారు. ఏరా కామర్స్ తీసుకున్నావా అని అది కోపం. ఏం తక్కువ అంటాను మేడం, నేను ఎంఈసీ జాయిన్ అయ్యప్పుడు టీడీపీఎస్ కాలేజ్లో జాయిన్ అయ్యాను గుంటూరులో. అదృష్టం, పాత రోజుల్లో అలాంటి కాలేజీలు ఉన్నాయి. 100 రూపాయలు 80 రూపాయలు ఫీజు కట్టి చదివేసేసా. చాలా అదృష్టం. ఆ కాలేజ్లో ఎంఈసీకి అప్లికేషన్ పెడితే ప్రిన్సిపల్ గారు నన్ను పిలిపించారు. 2-3 అప్లికేషన్స్ కంటే ఎక్కువ రాలేదయ్యా, నువ్వు ఎంపీసీకి వెళ్ళు లేదా సిఈసీకి వెళ్ళు అని. మీరు పర్మిషన్ ఇస్తే సార్, నేను క్లాస్ టు క్లాస్ వెళ్ళి ఎంఈసీ గురించి చెప్పి ఒక సెక్షన్ నేను ఫామ్ చేసుకుంటాను సార్ అన్న. నేను ఫామ్ చేసుకుంటానంటే మీరు పర్మిషన్ ఇస్తే అని. అలా అక్కడ ఉన్న ఎంపీసీ బైపీసీ సిఈసీ సెక్షన్స్కి వెళ్ళి ఎంఈసీ గురించి చెప్పేవాడిని. మ్యాథ్స్ కాంబినేషన్ ఉన్నది, ఎకనామిక్స్ కామర్స్ ఉంది, ఫ్యూచర్ అంతా ఇదే, ఫిజిక్స్ ఎలానో యూనివర్సల్ సబ్జెక్టు, ఎకనామిక్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ బాగుంటుంది, ఎకనామిక్స్ యూనివర్సల్ సబ్జెక్ట్, కామర్స్ రిలేటెడ్ టు ఫైనాన్స్ అని చెప్పుకొని ఒక సెక్షన్ ఫామ్ చేసే 18 మంది. వాళ్ళు కూడా మనీ గురించి ఆలోచించకుండా ఓ 18-20 మంది ఉన్న ఒక సెక్షన్ ఫామ్ చేశారు. లేదా వాళ్ళు వద్దంటే కనుక నేను సిఈసీకో ఎంపీసీకి వెళ్ళేవాడిని, అవకాశం లేదు చదువుకోవడానికి. కానీ ఒక స్టూడెంట్ ఏజ్లో మీరు చాలా ఎక్స్పెరిమెంట్ చేసినట్టే ధైర్యం మీకు. లేకపోతే ఎవరు సార్ అంత డిస్కవర్ చేస్తారు ఈ కోర్సు గురించి పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పడం? సేమ్ ఏజ్ కదా మీది కూడా. అంజలి మేడం, నేను నమ్ముతాను ప్రేమతో చేయలేదు ఇది ఖచ్చితంగా. ఐఎమ్ బాన్ ఫర్ ఎ కాజ్. దేవుడు పుట్టించాడు, ఏదో కామర్స్కి సేవ చేసుకోమంటే పుట్టించాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. లేకపోతే ఈ కోర్సు మీద ఇంత ఎఫెక్షన్ ఏంటి? మాకు టోటల్ ఫ్యామిలీ అంతా ఈ కోర్సు కోసం పనిచేయటువంటి, లైఫ్ అంతా ఈ కోర్సుకి పెట్టేటువంటి, డెఫినెట్లీ ఏదో జన్మలో ఏదో అనుబంధం ఉన్నట్టుగా ఈ కోర్సు అయితే మాకు అనుబంధం ఉంది మేడం. వీఆర్ బాన్ ఫర్ ఎ కాజ్. అవర్ టీమ్, మేమే కాదు మా టీం అంతా కూడా వీఆర్ బాన్ ఫర్ ఎ కాజ్. దానికోసమే ఈ కోర్సు కోసం, అంటే ఈ కోర్సు కోసమే మేము పుట్టాం అన్నట్టుగానే చేశాం మేడం. సో ఎంఈసీలో కానీ సిఈసీలో కానీ చదవటమే నేరం అనేటువంటి సిచ్యువేషన్లో మేము పెట్టాం. ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టాం అంటే మేడం, అమ్మాయి అయితే బైపీసీ, అబ్బాయి అయితే ఎంపీసీ చదవాలి అనే సిచ్యువేషన్లో మేము పెట్టాం. ఆ రోజులు అలానే ఉండేది మేడం. 20 ఇయర్స్ బ్యాక్ అలానే ఉండేది. వీడు ఎంపీసీకి పనికిరాడు, వీడు బైపీసీకి పనికిరాడు, అయితే ఎంఈసీనో సిఈసీనో పడే అనే రోజుల్లో పెట్టాం. స్టార్వింగ్ అంటారు చూసారా మేడం, ఆకలి అని. అలా అడ్మిషన్స్ కోసం ఇబ్బంది పడ్డ రోజుల్లో పెట్టాం. ఈ రోజున ఎవరన్నా మా ఫ్రెండ్స్ సిఏ కోచింగ్ సెంటర్స్ పెడుతున్నామంటే అలా చూసి కొద్దిగా, హానెస్ట్లీ చెప్తున్నా, కొద్దిగా జలసీగా ఉంటుంది. రైట్ టైంలో పెడుతున్నారు, ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, అవేర్నెస్ ఉంది, అండ్ మీడియా ఉంది. ఇప్పుడు ఆ రోజులో మేము మాస్టర్ మైండ్స్ పెట్టామన్నా కమ్యూనికేట్ చేయడానికి కూడా మాకు ప్రాపర్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, వాట్సాప్ లేవు, మీలాగా యూట్యూబర్స్ సపోర్ట్ లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కింద ఎంత కెపాసిటీ మాకు లేదు, పేపర్లో యాడ్స్ ఇచ్చేంత కెపాసిటీ మాకు లేదు. ఓన్లీ సోర్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే పాంప్లెట్స్, పోస్టర్లు. స్ట్రాంగ్లీ కాదు, మర్చిపోకని, లైఫ్ టైం మర్చిపోలేని ఇన్సిడెంట్ మేడం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర పాంప్లెట్స్ పంచుతున్నాం. ఇంటర్మీడియట్ నుంచి బయటికి ఎగ్జామ్ రాసి వస్తారు కదా, లీఫ్లెట్స్ పంచుతున్నాం. గుంటూరు హిందూ కాలేజ్, నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్. హిందూ కాలేజ్ బయట పాంప్లెట్స్ పంచేవాడు స్కిప్ అయ్యాడు, అక్కడ లేడు. నేనేమో నా బండి మీద, 2-వీలర్ మీద, అదో రథంలాగా ఫీల్ అయ్యి వెళ్తున్నా అన్ని చోట్ల చెక్ చేసుకోవడానికి, ఎక్కడెక్కడ ఏం పాంప్లెట్లు పలుస్తున్నారో ఏంటో చూసుకోవడానికి, ఒక ఇన్విజిలేషన్ లాగా. చూస్తే వాడు లేడు, చేతిలో నాకు పాంప్లెట్స్ ఉన్నాయి, నేను నుంచొని పనిచేస్తున్నా. బయటకు ఒక లెక్చరర్ వచ్చాడు, ఆయన నాకు బాగా తెలిసిన ఆయన, కామర్స్ లెక్చరర్. అప్పటికి నేను సిఏ పాస్ అయ్యా, నేను సిఏ క్వాలిఫై అయ్యా. ఏంట్రా ఇది అన్నాడు. సార్, దొంగతనం చేస్తే తప్పు కానీ పాంప్లెట్స్ తప్పే ఉంది, మనం ఇంకోటి జేబు కొడితే తప్పు కానీ మనం పనిచేయటం తప్పే ఉంది అని అన్నాం. అలా స్టార్ట్ అయింది మేడం ప్రయాణం. 38 మంది అట్టుంది. ఫస్ట్ అయితే 38 మంది కూడా లేరు మేడం. ఫస్ట్ 3-4 రోజులు అయితే కనుక క్లాస్లో స్టూడెంట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ 3-4 రోజులు 3 క్వాలిఫైడ్ సిఏలో
నేను నా తమ్ముడు వైఫ్ మీ ముగ్గురు స్టూడెంట్స్ కోసం వెయిట్ చేసినటువంటి రోజులు అలాంటి సిచ్యువేషన్లో చిన్నగా ఫస్ట్ బ్యాచ్ ఒక 35 ఆ 38 స్టూడెంట్స్ ఫామ్ అయ్యారు మేడం ఈ ఫస్ట్ బ్యాచ్లోనే కొంతమంది మాకు పాఠాలు నేర్పించేశారు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చారు అంటే క్లాస్కి పంపిస్తారు పిల్లల్ని చెక్ మీద 15 రోజులు లేట్ వేసిస్తారు పోస్ట్ డేటెడ్ ఈ 15 రోజుల క్లాసులు బాగుంటే ఓకే లేకపోతే చెక్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అలా ప్రయోగాలు కూడా చేశారు నో ఇష్యూ అన్ని చేసినా నేనేమనుకుంటానంటే ముందుగా అసలు ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు మీ పిల్లల్ని జాయిన్ చేశారు అనేనే ఫీల్ అవుతాను పాజిటివ్గానే తీసుకుంటాను మేడం మా ఫస్ట్ బ్యాచ్ పిల్లలు నిజంగా మేము రుణపడి ఉన్నాం వాళ్ళే కనుక మాకు అవకాశం ఇచ్చి ఉండకపోతే మాస్టర్ మైన్స్ లేదు ఏమి లేదు అండ్ ఈ 7th మంత్లో 6th మంత్లో పుట్టినటువంటి ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఉంటాయి కదా మేడం నేను నా వైఫ్కి నా తమ్ముడికి అయితే చెప్పాలి వాళ్ళు భయపడతారని నేను అలానే ఫీల్ అయ్యాను మాస్టర్ మైన్స్ ఇది అసలు బతికిద్దా ఉంటుందా ఇన్స్టిట్యూట్ ఈ స్టార్ట్అప్ ఉంటుందా ప్రీమెచ్యూర్డ్ బేబీ అనుకున్నారా మాస్టర్ మైన్స్ ఉంటుందా రాంగ్ టైంలో పెట్టాం రాంగ్ టైం రాంగ్ ప్లేస్ ఏ సిటీ లైక్ గుంటూరు నో ఇట్స్ ఎ టౌన్ 2014లో క్యాపిటల్ అయింది కానీ అదర్వైజ్ గుంటూరు ఏముంది మేడం స్మాల్ ప్లేస్ నేను గుంటూరు నథింగ్ అని చెప్పట్లేదు స్మాల్ ప్లేస్ సో రాంగ్ టైం రాంగ్ ప్లేస్ రాంగ్ కోర్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రాంగ్ కోర్స్ ఇదే కష్టం ఏదైనా స్కూల్లో పెడితే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అడ్మిషన్స్ వస్తాయి ఇదే కష్టం ఎంపీసీ బైపీసీకి పెడితే ప్రతి ఇంట్లో ఎంపీసీ బైపీసీ చేసేవాళ్ళు ఉంటారు ఇక మన పర్ఫార్మెన్స్ బాగుంటే అడ్మిషన్లు వస్తాయి అంతే అడ్మిషన్స్ కోసం కష్టపడక్కర్లా కోర్సు కోసం ప్రమోషన్ కోసం కష్టపడక్కర్లా అసలు కోర్సును పరిచయం చేయాల్సిన అవసరం లేదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం 10th క్లాస్లో ఫిజిక్స్ ఉంది బయాలజీ ఉంది కెమిస్ట్రీ ఉంది అంటే ఎంపీసీ బైపీసీ తెలుసు పిల్లలకి ఎకనామిక్స్ కామర్స్ లేదు మేము పరిచయం చేస్తే తప్ప అసలు ఇలాంటి కోర్సు ఉందని కూడా తెలియదు సో రాంగ్ కోర్స్ రాంగ్ ప్లేస్ రాంగ్ టైం అలాంటి టైంలో పెట్టి ఇంక్యుబేటర్లో మనకి బేబీ ఉంటుంది చూసారా 7th మంత్ ప్రీమెచ్యూర్డ్ బేబీ అలా ఫీల్ అయ్యాను మేడం 2-3 ఏళ్ళు అసలు ఇది ఉంటుందా ఉండదా అసలు ఏంటి పరిస్థితి ఏంటంటే మళ్ళీ కష్టపడడానికి సిద్ధం కానీ చాలామంది వద్దంటే పెట్టాం చాలామంది భయపెట్టారు అరే ఎందుకురా గుంటూరులో ఎందుకురా పాస్ అయ్యారా ముగ్గుర్రా మీ కెరీర్రా సీఏ ఎందుకురా అని భయపెట్టారు ఆ భయపెట్టడంలో కూడా నాకు ప్రేమే కనిపించింది మా మీద కన్సర్నే కనిపించింది కానీ మా మీద జలసీతో వాళ్ళు ఏం చెప్పలా ఇంతమంది చెప్తున్నారు మనం రాంగ్గా వెళ్తున్నాం అంటే మేడం ఇప్పుడు గాలి ఇట్లా వస్తుంది అనుకో మనం ఇట్లానే వెళ్ళిపోవటం చాలా ఈజీ గాలికి ఎదురెళ్ళటమే చాలా కష్టం మేము గాలికి ఎదురెళ్ళాం పోనీ 2nd జనరేషన్ ఎంటర్ప్రీనర్షిప్ కాదు నాన్నగారు జాబే 2nd జనరేషన్ కాదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపినటువంటి అనుభవం నాకు కానీ నా భార్యకు కానీ తమ్ముడికి కానీ ఎవరికైనా ఉందా లేదు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక 5000 రూపీస్ బుక్ ఒకటి కావాల్సి వచ్చింది కంపెనీ సెట్ ఆ బుక్ కొనడానికి పరిస్థితి లేదు ఇన్స్టిట్యూట్ పెట్టాం సీఏ పాస్ అయ్యాం బుక్ కొనడానికి పరిస్థితి లేదు విజయవాడలో డెక్కన్ లా హౌస్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు చాలా మంచి వ్యక్తి బుక్ ఒకటి కావాలి అప్పు కావాలి అన్న అంటే మా క్లాస్కి వచ్చేవాడు పిల్లలకి పుస్తకాలు అమ్మటానికి బుక్ ఒకటి కావాలి అప్పు కావాలి కంపెనీ సెట్ రిటర్న్ బై రామయ్య అంటే ఐఐటి రామయ్య గారు కాదు అదొక వేరే పుస్తకం 6000 5500 ఉంటుంది మేడం బుక్ నేను చెప్తుంది 2002 కొనడానికి లేదు అప్పిస్తావా అంటే ఇచ్చాడు 10 సార్లుగా తీసుకున్నాడు ఇన్స్టాల్మెంట్స్ సో అలా చాలామంది సపోర్ట్ చేశారు మేడం చాలామంది ముఖ్యంగా మా అమ్మ నాన్న గురించి చెప్పడం కాదు మా అత్త మామ గురించి కూడా చెప్పాలి కెరీర్ ఉంటుందా లేదు తెలియదు సక్సెస్ అవుతామా లేదు తెలియదు అనే చోట ఇప్పుడు తను సీఏ పాస్ అయింది నా అంత క్వాలిఫికేషన్ తనకే ఉంది ఏం కోరుకుంటారు ఏ అత్త మామ అయినా సరే సేఫ్ కెరీర్ ఉన్నవాళ్ళు కాస్త డబ్బు ఉన్నవాళ్ళు లేదా కెరీర్ బాగున్నవాళ్ళు లేదా ఫ్యూచర్లో ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి కెరీర్ అలాంటి వాళ్ళనే కోరుకుంటారు కదా అమ్మాయిని ఇచ్చేప్పుడు వాళ్ళు అవేం కోరుకోలా ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళు మనసులో అనుకున్నారో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే మాత్రం మమ్మల్ని నిరుత్సాహపరచలా భయపెట్టలా మా చుట్టుపక్కల వాళ్ళు భయపెట్టారు కానీ మా అమ్మ నాన్న భయపెట్టలా వీళ్ళు భయపెట్టలా ఇంకా మా నాన్న అనేవాడు పర్లేదు ఇంకా నేను 10-15 ఏళ్ళు కష్టపడగలను మీరు సంపాదన లేకపోతే నేను మంత్లీ మీకు ఇంతని ఇస్తాను పాస్ అయ్యి మ్యారేజ్ అయ్యి అయిన తర్వాత కూడా ఆయన ఇస్తాననేవాడు మా ఫస్ట్ ఇయర్ కలెక్షన్స్ మేడం నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ 20 ఇయర్స్ బ్యాక్ సుమారుగా 5 లాక్స్ ఉండి ఉంటుంది కలెక్షన్స్ నేను చెప్తుంది ప్రాఫిట్స్ కాదు కలెక్షన్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే ప్రాఫిట్స్ అసలు ఎంత మీగర్ అమౌంట్ ఆఫీస్ బాయ్ మేమే కంప్యూటర్ ఆపరేటర్ మేమే జిరాక్స్ ఆపరేటర్ మేమే క్లాసెస్ మేమే స్వీపర్స్ మేమే అడ్మినిస్ట్రేటర్స్ మేమే క్యాషియర్ కూడా మేమే ఇంకొక స్టాఫ్ని పెట్టుకోవాలంటే లేదు అక్కడ ఇన్కమ్ ఎలా అంటే సింపుల్గా చెప్తాను షట్టర్ ఉంటుంది మాకు మేము షాప్స్ అద్దెకి తీసుకున్నాం రెండు ఒక షాప్ ఏమో క్లాస్ ఒక షాప్ ఏమో ఆఫీస్
షట్టర్ ఇట్లా వేయటం, మొత్తం క్లీన్ చేయటం, పిల్లలు రాగానే షట్టర్ ఓపెన్ చేయటం, షర్ట్ మార్చుకోవడం, క్లాస్ చెప్పడం. ఎస్ హానెస్ట్లీ స్వేర్ నేను మళ్ళీ చెప్తున్నా, నమ్మే నమ్మాలా లేదా మీ ఇష్టం, చెప్పడం నా బాధ్యత. ఐ కాంట్ డిమాండ్ యూ నమ్మండి అని. బట్ ఇది జరిగింది, ఇంత కష్టం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ వెనక ఉంది. నిజం సార్.